హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ, పంచాయతీ సెక్రటరీ, కానిస్టేబుల్స్, ఎస్ఏ, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి స్వాగతం. మా తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటటువంటి ఈ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ మెయిల్ ఐడికి వస్తాయి. యూట్యూబ్ కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు సబ్స్క్రైబ్ అవుతారు. ఈరోజు భారతదేశంలో ముఖ్యమైన పత్రికలు, స్థాపకులు, మనకి తరచూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పలానా పత్రికని ఎవరు స్థాపించారు అని ఇట్లా అడగడం జరుగుతుంది. లేకపోతే ఈ కింది పత్రికలను వారి స్థాపకులతో జతపరచండి అని కూడా అడగడం జరుగుతుంది. మనం ఏంటంటే ఈ పత్రికలకు సంబంధించి చాలా పత్రికల వరకు కూడా స్థాపించడం జరిగింది. వాటికి ఎవరెవరు స్థాపకులుగా ఉన్నారు ఏంటి అనే విషయం గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అలాగైతే ప్రభుత్వ భారత్, ఓకే, ఫస్ట్ది వచ్చేసి ఏంటంటే ప్రబుద్ధ్ భారత్. ఈ ప్రబుద్ధ్ భారత్ అనేది ఎవరు స్థాపించారు ఈ పత్రికని అని కనుక మిమ్మల్ని అడిగితే స్వామి వివేకానంద. ఓకే, స్వామి వివేకానంద గారు ఈ ప్రబుద్ధ్ భారత్ అనేటటువంటి పత్రికని స్థాపించడం అనేది జరిగింది. తర్వాత ఉద్బోధన, ఏంటి ఉద్బోధన, ఈ ఉద్బోధన అనే పత్రికను కూడా స్వామి వివేకానంద గారే స్థాపించడం అనేది జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఇండియన్ సోషలిస్ట్, ఇండియన్ సోషలిస్ట్, ఈ ఇండియన్ సోషలిస్ట్ అనే పత్రికను ఎవరు స్థాపించారంటే శ్యామ్జీ కృష్ణవర్మ గారు. ఎవరు? శ్యామ్జీ కృష్ణవర్మ గారు ఈయన స్థాపించడం అనేది జరిగింది. తర్వాత తల్వార్, ఈ తల్వార్ అనే పత్రికని ఎవరు స్థాపించారు అంటే బీరేంద్రనాథ్ చాటోపాధ్యాయ. ఈ తల్వార్ అనేటటువంటి పత్రికని స్థాపించబడింది. అలాగైతే మనకి ఫ్రీ హిందుస్థాన్, ఎవరు, ఏంటి ఫ్రీ హిందుస్థాన్ అనేటటువంటి ఈ పత్రికని ఎవరు స్థాపించారు అని అడిగితే తారక్నాథ్ దాస్ గారు. ఎవరు? తారక్నాథ్ దాస్ గారు స్థాపించడం అనేది జరిగింది. తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పత్రిక ఏంటంటే యంగ్ ఇండియా అనేటటువంటి ఈ పత్రికని ఎవరు స్థాపించారు అంటే దీన్ని వచ్చేసి ఎంకే గాంధీ, ఓకే, ఎంకే గాంధీ గారు స్థాపించడం అనేది జరిగింది. అంతేకాకుండా నవజీవన్ కూడా ఈయనే స్థాపించడం అనేది జరిగింది. ఈ రకంగా ఏంటి, ఎంకే గాంధీ గారు, మనకి నవజీవన్, యంగ్ ఇండియా అనేటటువంటి రెండు పత్రికల్ని స్థాపించడం అనేది జరిగింది. తర్వాత ఇండియన్ మిర్రర్ని ఎవరు స్థాపించారంటే దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు. ఓకే, ఇండియన్ మిర్రర్ దీన్ని ఎవరు స్థాపించారు అని కనుక మనం అడిగితే దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు స్థాపించడం అనేది జరిగింది. తర్వాత
మేర్హాత్ ఉల్ అక్బర్. ఏంటి మేర్హాత్ ఉల్ అక్బర్? ఈ పత్రికను ఎవరు స్థాపించారంటే రాజా రామ్మోహన్ రాయ్ గారు స్థాపించడం జరిగింది. ఇదేంటంటే తొలి పర్షియన్ పత్రిక. ఇది వచ్చేసి మనకి తొలి పర్షియన్ పత్రికగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఇది మీరు నోట్ చేసుకోండి, ఓకే. దీన్ని ఎవరు స్థాపించారంటే రాజా రామ్మోహన్ రాయ్ గారు స్థాపించడం జరిగింది. తర్వాత సంవాద కౌముది. ఏంటి సంవాద కౌముది? ఈ పత్రికను ఎవరు స్థాపించారు అని కనుక మనల్ని అడిగితే ఇది కూడా రాజా రామ్మోహన్ రాయ్ గారే స్థాపించడం జరిగింది. ఓకే, ఈ పత్రికలు ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత చూస్తే మనకి ప్రతాప్. ఈ పత్రికను ఎవరు స్థాపించారంటే ఇది గణేష్ శంకర్ విద్యార్థి, గణేష్ శంకర్ విద్యార్థి గారు స్థాపించడం అనేది జరిగింది. తర్వాత కామన్వీల్, ఈ కామన్వీల్ అనేటటువంటి వార్తాపత్రికని ఎవరు స్థాపించారంటే అన్వీసెంట్ గారు స్థాపించడం జరిగిందనమాట. ఓకే, ఇది మీరు నోట్ చేసుకుంది. ఏంటి కామన్వీల్ అనే పత్రికను అన్వీసెంట్ గారు ప్రారంభించడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే న్యూ ఇండియాను కూడా ఈ మనకి అన్వీసెంట్ గారే స్థాపించడం జరిగింది. అన్వీసెంట్ గారే స్థాపించడం అనేది జరిగింది. తర్వాత పంజాబీ, ఈ పంజాబీ అనే పత్రికను ఎవరు స్థాపించారు అని కనుక మనల్ని అడిగితే లాలా లజపతి రాయ్ గారు. ఏంటి పంజాబీ అనేటటువంటి పత్రికని స్థాపించిన వారు ఎవరంటే లాలా లజపతి రాయ్ గారు స్థాపించడం అనేది జరిగింది. తర్వాత ఇండిపెండెంట్ అనేటటువంటి పత్రికని ఎవరు స్థాపించారు అంటే మోతీలాల్ నెహ్రూ గారు యొక్క ఇండిపెండెంట్ అనేటటువంటి పత్రికని స్థాపించడం జరిగింది. మీరు నోట్ చేసుకోండి, ఇండిపెండెంట్ అనే పత్రికని స్థాపించిన వారు ఎవరంటే మోతీలాల్ నెహ్రూ గారు. తర్వాత అల్బాగ్ అనేటటువంటి పత్రికని స్థాపించిన వారు ఎవరంటే అబ్దుల్ కలాం ఆజాద్ గారు. ఈ అబ్దుల్ కలాం ఆజాద్ గారు, ఈయన గురించి కనుక మనం మాట్లాడుకోవాలంటే ఈయన రెండు పత్రికలు స్థాపించడం జరిగింది. ఒకటి వచ్చేసి అల్బాగ్, రెండోది ఏంటంటే అల్ హిల్లాల్ అల్బాగ్. ఈ రెండు కూడా ఆతోనే స్టార్ట్ అయినాయి, అబ్దుల్ కలాం ఆజాద్ గారు స్థాపించడం జరిగింది. ఓకే, ఈ రకంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత తబేజీ ఉల్ అకాలక్, దీన్ని ఎవరు స్థాపించారు ఈ పత్రికని అంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గారు స్థాపించడం అనేది జరిగింది. నేను దీని ఒకసారి నోట్ చేస్తున్నాను, తహేజిబ్ ఉల్ అకాలక్ గారు స్థాపించడం అనేది జరిగింది. ఇది ఈ పత్రికని ఏంటి తహేజిబ్ ఉల్ అకాలక్ గారు అకాలక్ అనేటటువంటి ఈ పత్రికని స్థాపించింది ఎవరంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గారు స్థాపించడం అనేది జరిగింది. తర్వాత కామ్రేడ్, దీన్ని ఎవరు స్థాపించారు అంటే దీన్ని మహమ్మద్ అలీ గారు స్థాపించడం జరిగింది. దీన్నే మహమ్మద్ అలీ గారు స్థాపించడం అనేది జరిగింది. తర్వాత మనం చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవాల్సినటువంటి పత్రిక ఏంటంటే మూక్ నాయక్. ఈ పత్రికను ప్రారంభించిన వారు ఎవరంటే బిఆర్ అంబేద్కర్ గారు. ఎవరు? బిఆర్ అంబేద్కర్ గారు.
అంబేద్కర్ గారు ఈ పత్రికని స్థాపించడం అనేది జరిగింది. ఇంతవరకు కూడా మనం పత్రికల గురించి చాలా వరకు నేర్చుకున్నాము. ఇప్పటి వరకు చెప్పినవన్నీ కూడా మీరు ఒకటికి పదిసార్లు వినడం చేస్తే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా జతపరచండి అనే దాంట్లోనే ఇది అడుగుతారు. ఈ మధ్యన ఒక్క బిట్ అడగడం మానేశారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, ఈ కింది వాళ్ళని జతపరచండి అని అడగడం జరుగుతుంది. తర్వాత మనం కనుక చూసుకున్నట్లయితే దీంట్లో హిందుస్థాన్ అనేటటువంటి పత్రికను ఎవరు స్థాపించారు అంటే ఎంఎం మాలవీయ గారు హిందుస్థాన్ పత్రికని స్థాపించడం అనేది జరిగింది. తర్వాత బాంబే క్రానికల్ అనేటటువంటి పత్రిక స్థాపించిన వారు ఎవరంటే ఫిరోజ్ షా మెహతా మనకి ఈ బాంబే క్రానికల్ అనేటటువంటి పత్రికని స్థాపించడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి. తర్వాత యుగాంతర్ అనేటటువంటి పత్రికని స్థాపించింది ఎవరంటే భూపేంద్రనాథ్ దత్ మరియు బరీంద్ర కుమార్ ఘోష్. వీళ్ళిద్దరూ కూడా ఈ యుగాంతర్ అనేటటువంటి పత్రికని స్థాపించింది ఎవరంటే భూపేంద్రనాథ్ దత్ మరియు ఇంకొకరు ఎవరంటే బరీంద్ర కుమార్ ఘోష్. వీరిద్దరూ కూడా దీన్ని స్థాపించడం అనేది జరిగింది. తర్వాత సోమ్ ప్రకాష్ అనేటటువంటి పత్రికని ఎవరు స్థాపించారు? అని కనుక మనల్ని అడిగితే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారు. ఎవరు? ఈశ్వర చంద్ర విద్యాసాగర్ గారు దీన్ని స్థాపించడం అనేది జరిగింది. తర్వాత హిందూ పెయింట్రిక్ ఈ పత్రికను స్థాపించింది ఎవరంటే గిరీష్ చంద్ర ఘోష్ గారు. ఓకే, దీన్ని స్థాపించిన వారు ఎవరంటే గిరీష్ చంద్ర ఘోష్ గారు. తర్వాత హరీష్ చంద్ర ముఖర్జీ గారు దీనికి స్థాపకులుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత చూస్తే విచార్ లాహిరి అనేటటువంటి పత్రికని స్థాపించిన వారు ఎవరంటే కృష్ణశాస్త్రి చిప్పులంకర్ గారు. ఏ పత్రికను స్థాపించారు అని కనుక మనల్ని అడిగితే విచార్ లాహిరి అనేటటువంటి పత్రికని స్థాపించడం అనేది జరిగింది. సంధ్య అనేటటువంటి పత్రికని స్థాపించింది ఎవరంటే బీబీ ఉపాధ్యాయ ఈ పత్రికని స్థాపించడం అనేది జరిగింది. తర్వాత హిందూ అనే పత్రికని ఎవరు స్థాపించారు అని కనుక మనల్ని అడిగితే వీర రాఘవాచార్యర్ మరియు బిఎస్ అయ్యర్. ఎవరు? వీర రాఘవాచార్యర్ మరియు జిఎస్ అయ్యర్. వీళ్ళిద్దరూ కూడా ఈ హిందూ అనేటటువంటి పత్రికని స్థాపించడం జరిగింది. తర్వాత ఈ పత్రికని స్థాపించిన వారు ఎవరంటే రాబర్ట్ నైట్ ఈ పత్రికని స్థాపించడం అనేది జరిగింది. తర్వాత న్యూ ఇండియా అనేటటువంటి పత్రికని ఎవరు స్థాపించారు అని కనుక మనల్ని అడిగితే న్యూ ఇండియా అనేటటువంటి పత్రికని స్థాపించిన వారు వచ్చేసి మనకి బిపిన్ చంద్రపాల్. ఎవరు ప్రతిపాదించారంటే బిపిన్ చంద్రపాల్. ఇది చాలా ఇంపార్టెంట్, మీరు నోట్ చేసుకోండి. చంద్రపాల్ గారు దీన్ని స్థాపించడం అనేది జరిగింది. తర్వాత రాస్కోప్తార్
ఈ రాస్కో అఖ్తార్ అనేటటువంటి పత్రికని స్థాపించిన వారు ఎవరంటే దాదాభాయ్ నవరోజీ గారు. దాదాభాయ్ నవరోజీ గారి గురించి మీరు చాలా వరకు చదవాలి, ఈ నుంచి మనకి చాలా వరకు బిట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇదేంటంటే ఈ పత్రిక స్పెషల్ ఏంటంటే ఇది గుజరాత్లోని తొలి పత్రిక. ఓకే, ఈ విషయం మనం గుర్తించుకోవాలి. తర్వాత మనం చూస్తే కవి వాచిన్ సుధా, సారీ కవి వాచన్ సుధా, ఈ పత్రికను స్థాపించింది ఎవరంటే భారతేంద్ర హరిశ్చంద్ర ఈ పత్రికని స్థాపించడం అనేది జరిగింది. ఇది కూడా మనకి పేపర్ అనేది ఒకవేళ టఫ్గా ఉంటే ఈ బిట్ని మనం కొంచెం అబ్జర్వేషన్ చేయాలి. నేను రాస్తున్నాను, మీరు నోట్ చేసుకోండి. భారతేంద్ర హరీష్ చంద్ర. ఓకే, ఈ రకంగా మనం ఈ పత్రిక గురించి చెప్పుకోవచ్చు. తర్వాత నేటివ్ ఒపీనియన్, ఓకే నేటివ్ ఒపీనియన్, ఈ నెగిటివ్ ఒపీనియన్ అనేటటువంటి పత్రికను స్థాపించిన వారు ఎవరంటే విఎస్ మందాలిక్ దీన్ని స్థాపించడం అనేది జరిగింది. వందే మాతర పత్రికను స్థాపించిన వారు ఎవరంటే అరబిందో ఘోష్ గారు. ఈ వందే మాతరం అరబిందో ఘోష్ గారు అనేది ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పత్రిక మనం చెప్పుకోవచ్చు అనమాట. వందే మాతరం అనేటటువంటి పత్రికను స్థాపించిన వారు అరబిందో ఘోష్ గారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్గా మనం చెప్పుకోవచ్చు. తర్వాత మనకి అమృత్ బజార్ పత్రిక, ఈ అమృత్ బజార్ పత్రికను స్థాపించిన వారు ఎవరంటే శశికుమార్ ఘోష్ మరియు మోతీలాల్ ఘోష్. ఎవరు? శశికుమార్ ఘోష్ గారు మరియు మోతీలాల్ ఘోష్ గారు ఈ అమృత్ బజార్ అనేటటువంటి పత్రికని స్థాపించడం అనేది జరిగింది. ఇంకా మనం చూస్తే గోపాలకృష్ణ గోఖలే, ఈ గోపాలకృష్ణ గోఖలే గారు ఏం పత్రికని స్థాపించారు అని కనుక మనల్ని అడిగినట్లయితే సుధారక్, ఏ పత్రికను స్థాపించారు? సుధారక్ అనేటటువంటి పత్రికని స్థాపించడం అనేది జరిగింది. తర్వాత మరాఠా, ఈ మరాఠా అనేటటువంటి పత్రిక ఇది ఎవరు స్థాపించారంటే బాలగంగాధర్ తిలక్ గారు. ఈ మరాఠా అనే పత్రికని, అదేవిధంగా చూస్తే కేసరి అనేటటువంటి పత్రికని, ఈ రెండు పత్రికల్ని స్థాపించిన వారు ఎవరు అని కనుక మనల్ని అడిగితే బాలగంగాధర్ తిలక్ గారని ఆన్సర్ చేయాలి. తర్వాత బెంగాల్ గెజిట్, ఈ బెంగాల్ గెజిట్ వచ్చేసరికి ఇది 1780 సంవత్సరంలో దీన్ని స్థాపించడం జరిగింది. దీన్ని స్థాపించిన వారు ఎవరంటే జేకే హిక్కీ. నేను రాస్తున్నాను ఇక్కడ జేకే హిక్కీ ఈయన స్థాపించడం అనేది జరిగింది. ఈ బెంగాల్ గెజిట్ అనేటటువంటి ఈ పత్రిక చాలా ముఖ్యమైనదండి మనకి. ఒక విషయం దీని గురించి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే భారత్లోనే తొలి పత్రికగా మనం ఈ బెంగాల్ గెజిట్ అనేటటువంటి పత్రిక అని మనం చెప్పొచ్చు. బెంగాల్ గెజిట్ పత్రిక ఒకటి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా చూస్తే న్యూ ఇండియా అనేటటువంటి పత్రిక ఒకటి చాలా ఇంపార్టెంట్. నవజీవన్ అనేది, యంగ్ ఇండియా అనేది, తర్వాత ఉద్బోధన, ఇవన్నీ కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి పత్రికలు. వారి యొక్క స్థాపకుల గురించి మనం ఈ వీడియోలో చూసాము. నెక్స్ట్ వీడియోలో మనం పంచాయతీ సెక్రటరీకి సంబంధించి, అదేవిధంగా చూస్తే విఆర్ఓ విఆర్ఏ కానిస్టేబుల్స్ ఎస్ఐ పంచాయతీ అన్నింటికి కూడా ఉపయోగపడేటటువంటి సిలబస్ గురించి మనం చెప్పుకుందాము. ఓకే, నా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. మీరు ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు డిస్ప్లే మీద ప్లే అవుతూ ఉంటాయి వీడియోస్, అట్ల మీద క్లిక్ చేస్తే మీకు చాలా వరకు వీడియోస్ అనేవి ఓపెన్ అవుతాయి. ఛానల్ ఇప్పటికొచ్చి 206 వీడియోలు ఉన్నాయి, అన్ని వీడియోలు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. హలో అండి, కొత్తగా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారి గురించి ఇది చెప్పడం జరుగుతుంది. మీరు గూగుల్లో youtube.com అని టైప్ చేసిన తర్వాత మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది. దీంట్లో యూట్యూబ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పైన ఉన్నటువంటి బార్లో తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి.
ఎంటర్ కొట్టిన తర్వాత మనకి ఇట్లా సరస్వతీదేవి బొమ్మ పక్కన ఉన్నటువంటి ఈ తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అని మనకి ఇలా వస్తుంది. దీంట్లో వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మీకు చేయబడినటువంటి వీడియోలే. మీ వచ్చేసి ఏంటంటే 224 వీడియోల దాకా ఉంటాయి, సారీ 204 వీడియోల దాకా ఉంటాయి ఇవి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వీడియోస్ అని చూసారా, ఈ వీడియోస్ మీద క్లిక్ చేయండి. వీడియోస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఇవన్నీ కూడా మీకు పంచాయతీ సెక్రటరీ కావచ్చు, విఆర్ఏ విఆర్ఏ గ్రూప్ 2 అన్నిటికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. చూడండి, ఇక్కడ నేను పంచాయతీ సెక్రటరీ అని రాశాను. పంచాయతీ సెక్రటరీతో పాటు మిగిలిన ఎగ్జామ్స్ కూడా ఇవి ఉపయోగపడతాయి. అందుకే ఇక్కడ నేను పంచాయతీ సెక్రటరీ గ్రూప్ 1 గ్రూప్ 2 విఆర్ వన్ రాయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా చాలా వరకు మనకి వీడియోస్ అనేవి ఓపెన్ అవుతాయి. అవార్డుల గురించి, కరెంట్ అఫైర్స్ గురించి, సుప్రీంకోర్టు తీర్పుల గురించి, ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం, ఇవన్నీ కూడా మనకి ఓపెన్ అవుతాయి. ఇవన్నీ కనుక మీరు చూసేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి లోడ్ మోర్ మీద క్లిక్ చేయండి. ఈ లోడ్ మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకా వీడియోలు అనేవి ఓపెన్ అవుతాయి మీకు. ఇవన్నీ కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. ఇవి కూడా చూసేసిన తర్వాత ఈ చూడండి, ఇక్కడ పాలిటీకి సంబంధించినవి ఉన్నాయి. ఇంకా చూస్తే జాతీయ ఉద్యమంలో ముఖ్యమైనటువంటి సంఘటనలు, రెగ్యులేటరీ అథారిటీలు, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి ఇవి. తర్వాత లోడ్ మోర్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసారు ఇక్కడ రాష్ట్రపతి, భారత రాష్ట్రపతికి పార్ట్ 1 పార్ట్ 2, ఓకే, ఇవన్నీ కూడా మనం చేసినటువంటి చాలా మంచి వీడియోలు. చూడండి, ఇక్కడ సైన్స్ ప్రమాణాల గురించి, రసాయన శాస్త్రం అతి ముఖ్యమైనటువంటి విషయాలు, ప్రభుత్వ అభివృద్ధి పథకాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, పేదరికం నిరుద్యోగం, ఈ వీడియో కూడా చాలా ఇంపార్టెంట్, చాలా మంది దీన్ని చూడడం జరిగింది. అన్ని వీడియోలు ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి భీమా రంగం, ఈ భీమా రంగం చూస్తే 518 మంది చూశారు. చాలా అంటే ఇది ఇంపార్టెంట్ కాదని మీ యొక్క ఉద్దేశం ఏది ఉంటుంది, కానీ భీమా రంగం నుంచి మనకి బిట్స్ అనేవి వస్తాయి. విద్య ఆరోగ్యం దీనికి సంబంధించి కూడా బిట్స్ వస్తాయి. తర్వాత భారత రాజ్యాంగంలో షెడ్యూల్డ్, ఇది కనుక మీరు చూస్తే మీకు ఒక అవగాహన అనేది వస్తూ ఉంటుంది. తర్వాత చూడండి, ఇక్కడ మళ్ళీ లోడ్ మోర్ మీద క్లిక్ చేయండి. లోడ్ మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకా వీడియోస్ వచ్చినవి. ఈ వీడియోలో చూసారు ఇక్కడ మనీ బిల్ అని, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలకి ఎన్ని అంశాలు ఉన్నాయి, ఏంటి, అవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. లోక్సభ నిర్మాణం ఏంటి, ఆంధ్రప్రదేశ్లో నీటిపారుదల ప్రాజెక్టులు, ఇవన్నీ కూడా చాలా వరకు ఓపెన్ అవుతాయి. ఇక్కడ చూడండి, కంప్యూటర్ అబ్రివేషన్స్ అని ఉంది. మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సిడి అంటే ఏంటి, లేకపోతే కంప్యూటర్ సంబంధించి అబ్రివేషన్స్ అడుగుతున్నారు కదా, డబ్ల్యూడబ్ల్యూ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియో చూడడం ద్వారా తెలుస్తుంది. మనకి కొత్తగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత నూతన ఆంధ్రప్రదేశ్ జనాభా అని చెప్పి ఒక వీడియో పెట్టాను, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ అన్ని వీడియోలు చూసినప్పుడు మాత్రమే మీకు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ లోడ్ మోర్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇంకా చూడండి, ఇక్కడ సంస్థలు ఉంటాయి కదా, పరిశోధన సంస్థలు, ఏ పరిశోధన సంస్థ ఎక్కడుంది, ఏంటి, ఇవన్నీ తెలియడానికి ఇక్కడ చూడండి, కేంద్ర పప్పు ధాన్యాల పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది అని వస్తూ ఈ వీడియో అనేది పెట్టడం జరిగింది. నేను 2 మంత్స్ ఎగో పెట్టాను దీన్ని. ఇది కూడా ఇవన్నీ కూడా చూడాలి మీరు. తర్వాత రాష్ట్రపతుల గురించి, ఇక్కడ అంతర్జాతీయ బిరుదుల గురించి, ఓకే, అతి ముఖ్యమైనటువంటి ప్రముఖ ఆవిష్కరణ గురించి, ఇవన్నీ కూడా పెట్టాను. తర్వాత మళ్ళీ లోడ్ మోర్ మీద క్లిక్ చేయండి. ఇంకా చాలా వీడియోలు ఓపెన్ అయినవి. దీంట్లో చూస్తే మనకి హిస్టరీ సంబంధించి స్టార్టింగ్ ఎలా ఉంటుంది, క్రీస్తు శకం 1వ శతాబ్దం నుంచి 3వ శతాబ్దం వరకు, భారతదేశం యొక్క క్రోనాలజీ, ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. చూడండి, ఇక్కడ భారతదేశ నైసర్గిక స్వరూపం, దీని నుంచి కూడా బిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇంకా ఇవన్నీ కూడా మానవ, ఇక్కడ చూడండి సైన్స్కి సంబంధించినటువంటి 200 బిట్స్ ఉన్నాయి దీంట్లో. అదే ఇక్కడ దీంట్లో జంతు శాస్త్రానికి సంబంధించి 150 బిట్స్ అనేవి చెప్పడం జరిగింది. ఓకే, ఈ రకంగా మొత్తం సైన్స్కి సంబంధించిన వీడియోలు కూడా చూడండి. మళ్ళీ నెక్స్ట్ లోడ్ మోడ్ మీద క్లిక్ చేయండి. మనకి రక్త ప్రసరణ వ్యవస్థ ఎలా ఉంటుంది, శ్వాస వ్యవస్థ ఎలా ఉంటుంది, జీర్ణాశయము, కార్బోహైడ్రేట్స్, జీవుల వర్గీకరణ, ఇవన్నీ చాలా చాలా మంచి యూట్యూబ్లు. ఇవన్నీ కూడా 206 వీడియోల వరకు ఉంటాయి. ఇవన్నీ కూడా ఇవన్నీ చూసినట్లయితే మీ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. చాలామంది నాకు ఫోన్ చేసి ఛానల్లోకి ఏ విధంగా వెళ్ళాలి అంటున్నారు కాబట్టి
మీకు ఇది చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.